నరేంద్ర మోడీని తిట్టాలో లేదో కాస్త ఆలోచించుకుని పార్టీ అధిష్టానంతో మాట్లాడి చేస్తే బెటర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రయత్నాలు చేస్తూనే ఉంది, త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా, అట్లాగే మరొక మార్గాల ద్వారా కూడా. కాబట్టి ఈలోపు మొన్న ఏదైతే తెలంగాణలో చేసిన ఇంపాక్టే ఇప్పుడు ఓ పక్కన వెంటాడుతోంది. ఇద్దరి మధ్యన సంబంధాలు బలోపేతం చేయాలని పొందేశ్వర్ గారు ఎంత ప్రయత్నిస్తున్నా కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక రకంగా అయితే వినబడుతున్నటువంటి మాట, 5-6 సీట్లు తెలుగుదేశం ఇస్తానంది, 8-10 సీట్లు బీజేపీ అడుగుతోంది, అట్లాగే 5-6 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని తెలుగుదేశం చెప్తుంటే 12-15 సీట్లని బీజేపీ అడుగుతోంది అన్నట్టు ఓ పక్కన చెప్తున్నారు. కాబట్టి ఏమన్నా నడవాలంటే రేపొద్దున పొత్తు ఖరారైపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు, అప్పుడు మళ్ళీ మోడీని పొగడాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ఓట్లు షిఫ్ట్ కావు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, 85లో ఎన్టీఆర్ దేవుడు, అట్లాగే 95లో కూడా 95లో వచ్చేటప్పటికి ఎన్టీఆర్ని దెయ్యమని చూపించాలి జనాలు. 99లో వచ్చేటప్పటికి బీజేపీ చాలా అద్భుతమని చెప్పాలి, అంతకుముందు బీజేపీ మతోత్మాద పార్టీ అని చెప్పాలి. ఆ తర్వాత 2003లో మోడీని తిట్టాలి, 2004లో బీజేపీని తిట్టాలి, 2008లో తెలంగాణని పొగడాలి, 2010కి వచ్చేటప్పటికి తెలంగాణను తిట్టాలి, 2012లోకి వచ్చేటప్పటికి తెలంగాణను పొగడాలి, 13లో సోనియాని తిట్టాలా, 14లోకి వచ్చేటప్పటికి మోడీని పొగడాలా, తర్వాత 18కి వచ్చేటప్పటికి మోడీని తిట్టాలా, 19కి వచ్చేటప్పటికి మోడీ వద్దు సోనియా ముద్దు అని చెప్పాలి, ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ మోడీ కరెక్ట్ అని చెప్పాలి. కాబట్టి కాస్త పార్టీ పరంగా అందరూ కలిసి స్టాండ్ తీసుకోవడం బెటర్ ఏమో.